చేసే సయ్య సుచరిత్ర వేగిర మేము వినటకురారండి. ఓ సోదరులారా వేగిర మేము వినటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. నీ పాప భారం తొలగించేది ఏసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యేనండి. రండి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, దీవెన టీవీ యొక్క ప్రేక్షకులకు ప్రభువైన యేసు క్రీస్తు నామానికి శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయము దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ వాక్యంలోనికి వెళదాం. కొన్ని మాటలు ప్రభు నామమును బట్టి మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తన యొక్క ఎఫెసీ యొక్క సంఘానికి కొన్ని మాటలు తెలియజేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆయన ఏ విధంగా పరిచర్య చేశారో ఆ మాటలను బట్టి వివరిస్తూ ఎఫెసీ యొక్క సంఘానికి తెలియజేస్తున్న మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క వాక్యములో ఆయన మాట్లాడుతున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎలా ఉండాలి అన్నది దేవుడు మనతో ఈ యొక్క సమయాన్ని దేవుడు మనకిచ్చిన ఆ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానము వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనడి అని ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రభు అనే దేవుని బిడ్డారా, ఈ యొక్క వాక్యం నిమిత్తం ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, నీకు స్తోత్రమును తండ్రి. ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రమును తండ్రి. ఈ యొక్క దీవెన టీవీ యొక్క తండ్రి కార్యక్రమంలోనైనా ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మొదటగా నిన్ను ఘనపరుస్తున్నావు ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రేక్షకుల హృదయాల్లో ప్రభా నీ ఆత్మాభిషేకంతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునామని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దినములు చెడ్డవి గనుక సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో నడమని ప్రభు యొక్క లేఖనం మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకని ప్రభు అనే దేవుని బిడ్డలారా, ఈ దినాలు బాగా చెడ్డవిగా ఉన్నాయి. మనం చూస్తున్నట్లయితే అనేకమైన ప్రాంతాలు, అనేకమైన ప్రదేశాల్లో, అనేకమైన యొక్క ప్రాంతాలు కూడా చాలా భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటున్నాం మన యొక్క గ్రామాల్లో, లేకపోతే మన యొక్క పట్టణాల్లో వింటూ ఉన్నాము టీవీ ద్వారాగా, లేకపోతే వార్తల ద్వారాగా, లేకపోతే సమాజంలో ఇంకా అనేక మంది ద్వారాగా మనం వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం విన్ను చాలా బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క దినాల్లో ఎలా ఉన్నాయో చెడ్డవుగా ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని పోనీయద్దు. ప్రభు ఇచ్చిన మనకి ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుల్లో ఎదగాలని, దేవుల్లో నడవాలని, దేవుల్లో జీవించాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక 20వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటున్నారు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు, క్రీస్తునందులే భయంతో ఒకరికొకరు లోబడి ఉండుడి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన ప్రభువును యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చిన తండ్రి అయిన దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ మేలు అయితే ప్రభు చేశాడు, ఏ యొక్క మేలుతో అయితే దేవుడు నిన్ను నింపాడో ఆ మేలు బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. చెల్లించినప్పుడు దేవుడు నీ పట్ల అనేకమైన కార్యాలు ప్రభు చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతాం. అందుకని ప్రభు అని దేవుని బిడ్డారా, ఒకరికొకరు లోబడి ఉండటం, ఒకరికొకరు సమాధానం కలిగి, ఒకరికొకరికి ఐక్యత కలిగి ఆ విధంగా మనం ఉండినట్లయితే దేవునికి దగ్గరగా ఉంటామని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అంటే లోబడి ఉండాలి, లోబడకపోతే ఏమవుతుంది, శ్రమ. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకి శ్రమ. ఎవరికి శ్రమ వస్తుందంటే దేవునికి లోబడకపోతే శ్రమే, దేవునికి లోబడి ఉండకపోతే శ్రమ, దేవుని మాట వినకపోతే శ్రమ, దేవునిని అనుసరించి నడకపోతే శ్రమ అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ యొక్క సమయంలో. అందుకని లోబడని, చూడండి అక్కడ అంటున్నమాట, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయదురు. ప్రభు అని దేవుని బిడ్డలారా, ప్రభువును మనం అడగక ఆలోచన చేస్తున్నాం. దేవుని దగ్గర అడగక ప్రభు యొక్క వాక్యం మనము
ఎన్నోసార్లు వింటూ ఉన్నాం ప్రభువా, దేవుని బిడ్డలారా అడుగుడు మీకు ఇవ్వబడును. స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అడిగితే ఇస్తానంటున్నా. దేవునికి మనం అడగక మనము ఆలోచన చేస్తున్నాం, ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు. ఏ సమస్య వచ్చినప్పుడు ముందు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా ఇదిగో ఈ సమస్యను ఎలా అని చెప్పి అడగలేక మనం పోతున్నాం. కనుక మన శ్రమసులో మన శోధనలోనికి మనం వెళ్ళిపోతున్నామని మనం గ్రహించుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్న మాట చూసినట్లయితే సమయమును పోనీయొద్దు అని అంటున్నాడు. అయితే అక్కడ లోబడి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అంటే ఎవరికి లోబడి ఉండాలి? మొదటగా దేవునికి లోబడి ఉండాలి. ప్రభుకు నీవు లోబడి ఉండినట్లయితే ప్రతి సమస్యని ప్రభువు విడుదల కలగజేస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడికి అంటున్న మాట చూసినట్లయితే పాపమునకు పాపము సమకూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. దాని కింద అంటున్న మాట చూసినట్లయితే నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు, వారు నా నోటి మాటలు విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తి నీడన సరుని జెచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో బలము కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తి నీడన శరణు జెచ్చుటం వలన నీకు సిగ్గు కలుగును అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రభు అనేది ఏమని బిడ్డలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫరో వలన బలము అవమానము. దేవుని యొక్క బలము బలమైనది. దావీదును మనము చూసినట్లయితే ఆ ఫిలిప్తీని అక్కడ ఆ వ్యక్తి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. గొల్యాతుని సంహరించడానికి గొల్యాతు వెనకమాల ఉన్న దేవుని చూశాడు, కానీ దావీదు ప్రభువైన దేవుని బిడ్డలారా ఆ యొక్క గొల్యాతును మాత్రం చూడలేదు. ఆ గొల్యాతు ఎత్తుగా ఉన్నప్పటికీ దావీదు తక్కువగా ఉన్నప్పుడు పైకి ఎత్తి చూసినప్పుడు ఎవరు కనపడుతున్నారంటే ఆ గొల్యాతు వెనకమాల దేవుడు కనపడుతున్నాడు. స్పష్టంగా దేవుని యొక్క అక్కడ కృప ఆయన మీద ఉంది కాబట్టి నేను కాదు యెహోవాయే అని మాట్లాడాడు దావీదు. ప్రభువైన దేవుని బిడ్డరా ఆయన బలము ఎటువంటిదంటే బలమైనది, దేవుని యొక్క బలము. అందుకని దావీదు అక్కడ యుద్ధం చేయలేదు, కానీ ఒక రాయి తీసుకొని ఒడిశాలతో కొట్టినప్పుడు ఆ నచ్చట మీద కొట్టినప్పుడు వెనకమాల నుంచి దేవుడు కొట్టి ఆ యొక్క ముందుకు పడటంతో ఆ వరలో నుంచి ఆ యొక్క కత్తితో ఏ యొక్క ఫిలిప్తుడైతే మరి అక్కడ మరి ప్రభు నామమును బట్టి కాకుండా తన గర్వంతో వచ్చి అక్కడ మాట్లాడి ఆ యొక్క గొల్యాతు ఆ మాట అన్నాడు. ప్రభు అనే దేవుని బిడ్డను గమనించినట్లయితే ఆ కత్తితోనే ఆ గొల్యాతను సంహరించడం జరిగింది. ప్రభు అనే దేవుని బిడ్డరా ఎందుకు అనంటే ఇజ్రాయేలీల దేవుడు ప్రభు అనే దేవుని బిడ్డరా బలమైన దేవుడిని అక్కడ నిరూపించగలిగాడు. ఎవరంటే దావీదు ఏమి ధరించుకోలేదు, కానీ ఒక ఒడిశాలో రాళ్ళు మాత్రమే పట్టుకొని ప్రభు అనే దేవుని బిడ్డరా ఆ యొక్క గొల్యాతను దగ్గరికి వెళ్ళాడు. ప్రభు అనే దేవుని గమనించినట్లయితే ఆయన బలము వేరు, ఆయన యొక్క దేవుని యొక్క బలము వేరు, ఆయన యొక్క పరాక్రమం వేరు ప్రభు అనే దేవుని. అందుకనే ఇక్కడ ఫరో బలము మీకు అవమానకరము అయితే అక్కడ అంటున్న మాట చూసినట్లయితే ఆయన నీడను కాదు కానీ దేవుని యొక్క నీడను ఆశ్రయించిన వారు ధన్యులు అనని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క వాక్యము ఫరో బలము అవసరము కాదు కానీ దేవుని యొక్క బలమని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందుకనే మొదటి దినవృత్తాంతం మన గ్రంథము 16వ అధ్యాయము చూడండి, ఇక్కడ 9వ వచనాన్ని గూర్చి మనం మాట్లాడుకుందాం. ఆయన అంటున్న మరి చూసినట్లయితే ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలను గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవా వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అని దేవుని బిడ్డరా ఆయన ఇక్కడ అంటున్నమాట మనం చూసినట్లయితే ఆయన కార్యములు గొప్పవి, ఆయన కార్యములు చాలా బలమైన కార్యములు ఆయన మన పట్ల జరిగిస్తున్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ప్రభు అని దేవుని బిడ్డరా ఆయన అద్భుత క్రియలు గురించి సంభాషణ చేయాలి. ఆయన చేసిన మేలును నీకు ఏదైతే మేలు చేశాడో ప్రభువు, ఏదైతే నీ పట్ల మేలు జరిగించాడో ఆ మాటని అనేక మందికి పంచుకోవాలి, అనేక మందికి తెలియచేయాలి. ఇదిగో దేవుడు నాకు ఈ పట్ల ఈ మేలు చేశాడు, ఈ పట్ల అద్భుతం చేశాడు, ఇదిగో ఈ పట్ల కార్యం చేశాడని చెప్పి అనేక మందికి నీవు సంభాషణ చేసి చెప్పాలి. ఈ లోక వార్తలో మనం చూసినట్లయితే ఏవి ఏవేవో మనకి తెలిసినట్లయితే మనం తీసుకెళ్ళి పక్కమటి వారికి ఆ వార్తలు తెలియజేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, ఇదిగో ఇలా ఇక్కడ జరిగిందని చెప్పి మనం ఎన్నెన్నో అనేక మందికి
వివరించి చెబుతాం. దేవుని మాటలను వివరించి చెప్పినట్లయితే దేవుని ఎతుకు వారి యొక్క హృదయం సంతోషం ఉంటుందని ప్రభువు మాట్లాడుతున్నాడు. నువ్వు వెతికినట్లయితే నీ దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నారు ప్రభు అని దేవుని. అందుకని ఇక్కడ 11వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు మాట, యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడి. ప్రభు అంటున్నారు యెహోవాని ఆశ్రయించుడి ఆయన బలమును ఆశ్రయించుడు ఆయన సన్నిధి నిత్యము ఎతుకుడి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అని దేవుని బిడ్డరా, నిత్యము ఎతికేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఆయన దగ్గర మనము ఎతికేవారుగా ఆయనకు లోబడి ఉండేవారుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అని దేవుని బిడ్డరా, గమనించినట్లయితే ఈ దినాలలో మనం ఎలా ఉన్నాము, బయటికి వెళితే వెళ్ళిన యొక్క వ్యక్తి సమయానికి వస్తున్నాడా రావట్లేదా అని గ్రహించుకోవాలి. ఇదిగో భయంకరమైన దినాల్లో ఉన్నాం, భయంకరమైన ఆ జీవితాలు మనం చూస్తూ ఉన్నాం, ఎంతో ఎన్నెన్నో మనం వింటూ ఉన్నాము. వాటి వైపు మనం చూడకోకుండా జీవము కలిగిన దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు మనం చూసినట్లయితే మనకి దేవుడు అనేకమైన మేలులు జరిగిస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ప్రభు అని దేవుని బిడ్డరా, ఆయన సన్నిధి నిత్యము వెతకాలి. ఆ నిత్యము ఎప్పుడు కూడా ప్రభువుని ఎతికేవారిగా ఉండినట్లయితే దేవుడు నీ పట్ల కార్యము జరిగిస్తాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ప్రభు అని దేవుని బిడ్డరా, ఆయన వెతికేవారుగా ఆయనకు దగ్గరగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అని దేవుని బిడ్డరా, నువ్వు ప్రార్థన ఎంత ఎక్కువగా సమయం కేటాయిస్తావో అంత దగ్గరగా దేవుడు నీకు వస్తాడు. అదేవిధంగా ప్రభు అని దేవుని బిడ్డ, ఎంత ఆ ప్రార్థన విన్నపాలు నువ్వు దేవునికి అప్పచెప్తావో ఆ ప్రార్థన విన్నపానికి దేవుడు నీకు సహాయం చేస్తాడని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఆ పరో బలము కాదు కానీ దేవునిని ఆశ్రయించిన వారికి బలం అనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనము చూసినట్లయితే ప్రభు అనే దేవుని బిడ్డరా, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి అని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఉదయకాల సమయము లేచిన దగ్గర నుంచి ఎన్నో గంటలు ఎన్నో సమయాలు మనము దేవునికి ఇవ్వట్లేదు కానీ లోకములో ఉన్న వారికి ఇస్తూ ఉంటాము. లోకములో ఉన్న యొక్క వాటి కోసం మనం ప్రయాసపడి పరుగులెడుతూ ఉంటాము కానీ దేవునికి మాత్రము చోటు ఇవ్వట్లేదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ఇదిగో ఈ సమయంకైనా నువ్వు ఎతికినట్లయితే దేవుడు నీతో ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అయిన దేవుని బిడ్డరా, ఈ యొక్క సమయంలో చూడండి మార్కు సువార్తలో 10వ అధ్యాయము 46వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఒక వ్యక్తి మనకి కనపడుతూ ఉన్నారు స్పష్టంగా. చూడండి అతను ఎవరు అనేట అక్కడ చూసినట్లయితే, ఆ వారు యెరికో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మాయి కుమారుడగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టెను. చూడండి ప్రభు అని దేవుని బిడ్డరా, ఇతను గుడ్డివాడు, కళ్ళు మాత్రము కనపడని వాడు. మనమైతే కళ్ళతో మనం చూస్తున్నాము. ఇదిగో ఈ లోకంలో ఉన్న అనేకమైన వాటిని చూస్తున్నాం, దృశ్యాలు చూస్తున్నాము, ఇదిగో మంచివి చూస్తున్నాము, చెడ్డవి చూస్తున్నాము, కానీ ఈ యొక్క గుడ్డివాడు ఏమి కనపడని వాడు. నజరేయుడైన యేసు ప్రభువారిని గురించి విన్నాడు, విని అక్కడ యేసు ప్రభువారి దగ్గర అక్కడ లేడు, కానీ ఆయన వెళుతూ ఉన్న ఆ సమయంలో ఆ గడియలో యేసును గురించి విన్నారు. ఎవరో చెప్పుకుంటూ ఉంటున్నారు, ఇదిగో యేసు ప్రభువారు త్రోవను వెళుతూ ఉన్నారు, ఈ మార్గాన్ని వెళుతూ ఉన్నారు అని చెప్పుకుంటుంటే విని ఆ గుడ్డివాడు ఏమని పలుకుతూ ఉన్నాడంటే, ప్రభు అని దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నమాట నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపుము. ప్రభు అని దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ నన్ను కరుణించుము అనని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. గుడ్డివాడు, కనపడని వాడు దేవుని అడుగుతున్నాడు. మనం కనపడుతున్నా దేవుని అడగలేకపోతున్నాము, దేవుని దగ్గర విధేయత చూపలేకపోతున్నాము. ఈ దినాలలో చెడ్డ దినాల్లో మనం ఉన్నాము అంటే దేవుణ్ణి ఎతికేవారిగా ఉండాలి అనని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంటే అలా ఉండని యొక్క జీవితంలో జీవిస్తున్నాం. మనోనేతలను గుడ్డితనం కనుక చేస్తున్నాడు అపవాది. అపవాది యొక్క తంత్రములు లాయపరచడానికే ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని మనము ఈ వాక్యం ద్వారా
మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అనే దేవుని బిడ్డరా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈ యొక్క గుడ్డివాడు కేకలు వేసాడు దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేస్తుంటే ఆ పక్కమట ఉన్నవారు అక్కడ ఏమైనా మాట్లాడుతున్నారంటే మరి అక్కడ అంటున్న మాట నన్ను కరుణింపుము మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు యేసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి అంతటా వాడు బట్టలను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చిన ప్రభువైన దేవుని బిడ్డ చూడండి అతను యేసు ప్రభువారు వలన అతనికి మేలు జరుగుద్ది నాకు ఈ చూపు వస్తుందని గ్రహించాడు. మరి చూసినట్లయితే అతని దగ్గర ఉన్న కొన్ని వస్త్రాలు కూడా అక్కడ పారవేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు పారవేసండి? వాటితో ఇక పని లేదు కావాలంటే కొత్త వాటిని తీసుకొచ్చుకోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభువారు నాకు చూపునిస్తాడు నాకు కళ్ళు వస్తాయి అనే ఒక ఆలోచన అతనిలో ఏర్పడిపోయింది. యేసు ప్రభువారి మాట విన్నాడు విశ్వాసంతో విన్నాడు విశ్వాసములో నడిచాడు కాబట్టి ఆ బట్టలతో అక్కడ ఉండవాటి చూడు అక్కడ అంటున్నమాట బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చిన ఉండ ఆ వస్త్రాన్ని పారేశాడు అంటే దాంతో ఇక పని లేదు. అదే యేసు ప్రభు వారు ఆ త్రోమన రాకపోతే ఆ గుడ్డతోనే ఉపయోగము. ఎందుకంటే అనేకమైన సార్లు ప్రభు అనే దేవుని బిడ్డ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం గుర్తు చేసుకున్నట్లయితే కొన్ని కొన్ని వస్త్రాలు కానీ మనం దాచుకుంటూ ఉంటాం. కానీ ఆ గుడ్డివాడికి అదే వస్త్రం కాబట్టి ఇంక ఏదో వస్త్రం కనపడదు. ఆయన చూపిస్తాడని గ్రహించాడు కాబట్టి దాన్ని పారవేసి యేసు ప్రభు యొక్క దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడుగుగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనిను. అందుకు యేసు నీ వెళ్ళుము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ప్రభువైన దేవుని బిడ్డను గమనించినట్లయితే యేసు ప్రభువారు నేను నీకేమి చేయగోరుచున్నాను అని అడిగాడు. అడిగినప్పుడు ప్రభువైన దేవుని బిడ్డలారా అక్కడ ఆ వ్యక్తి ఆ యొక్క గుడ్డివాడు నాకు చూపొస్తుందని ఆ విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసమే అతన్ని బాగు చేసింది. అందుకని ప్రభువైన దేవుని బిడ్డలారా దేవుడు మనతో ఉన్నాడు అంటానికి కారణము మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనలో విశ్వాసం ఉంటేనే దేవుడు మన పక్షాన ఉంటాడు. అందుకనే యుద్ధము ఎవరు చేస్తారు అనంటే దావీదు చేయలేదు కానీ యెహోవాయే యుద్ధము చేయునని దావీదు మాట్లాడాడు. కానీ ప్రభువైన దేవుని బిడ్డలారా వెనకమాలన్న ఆ యొక్క గొల్యాతు వెనకమాలన్న దేవుని చూశాడే కానీ గొల్యాతు వైపు చూడలేదు. ప్రభువైన దేవుని బిడ్డలారా ఆ గొల్యాతు వైపు చూసినట్లయితే మరి భయపడేవాడేమో లేకపోతే అమ్మో ఇంత లావన ఎంత ఎత్తుండడు నేను అని అనుకునేవాడేమో. కానీ ప్రభువైన దేవుని బిడ్డలారా ఆ ధైర్యము దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ బలము ఇచ్చాడు కాబట్టి ప్రభువైన దేవుని బిడ్డలారా దేవుడు దావీదుకు తోడయ్యుండి ఆ యొక్క యుద్ధములో జయించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ప్రభువైన దేవుని బిడ్డలారా ఈ దినాల్లో మనం జయించాలంటే యేసు వైపుకు నువ్వు రావాల్సిందే. ప్రార్థన విజ్ఞాపన విన్నపాల ద్వారాగా దేవుని దగ్గర నీవు కానీ ఉండట్లయితే దేవుడు నీ పక్షాన నుండి కార్యం చేస్తాడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అని దేవుని బిడ్డరా ఎన్నో దినాలు మన దినాలు వ్యర్థమైన దినాలు చూస్తూ ఉన్నాం. వ్యర్థమైన దినాలు మనం గడిపేసేసాం. ఇదిగో దేవుడు అంటే లెక్కలేని యొక్క ఆ స్థితిలో కూడా మనం జీవించాము. ఇదిగో ఆ కార్యం జరిగినప్పుడు మాత్రమేమో దేవుని దగ్గరికి వస్తాము, కార్యం జరిగిన తర్వాత మాత్రము దేవుని దగ్గరికి ఏమాత్రం ఎకరారు, తర్వాత మర్చిపోతారు. కానీ ప్రభు అని దేవుని బిడ్డరా మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన కునుకొడు నిద్రపోడు అనే వాక్యం మనతో మాట్లాడుతుంది. మన దేవుడు ప్రభు అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన నిరంతరము ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు కానీ మాట తప్పేవాడు కాదు. ప్రభు అని దేవుని బిడ్డరా నువ్వు తప్పుతున్నావేమో ఈ సమయంలో, ఇదిగో దేవుని మందిరాన్ని వెళ్ళక తప్పిపోతున్నామేమో, ఇదిగో దేవుని సన్నిధిలో గడపలేక తప్పిపోతున్నాము, ఇదిగో మీ యొక్క మందిరములో మీ యొక్క మందిరము దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసము
చేయక నువ్వు మర్చిపోతున్నాయేమో. ప్రభువైన దేవుని బిడ్డరా, లేకపోతే నీ మందిరంలో నీవు ఒక పునాదిగా ఉండాలనుకుంటున్నామేమో, లేకపోతే ఉండలేకపోతున్నామేమో. ప్రభు దగ్గర నీవు కానీ దేవుని దగ్గర నీవు కానీ విజ్ఞాపన చేసినట్లయితే నిన్ను ఆయన నిలబెట్టి నీ పట్ల మేలు చేస్తాడని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన దేవుని బిడ్డరా, ఆయన మన పక్కనే ఉన్నాడని మనం గ్రహించట్లేదు. దేవుని యొక్క వాక్యం మనము ఎన్నోసార్లు చదువుతూ ఉన్నాం. ఆ చదివిన యొక్క వాక్యం ఏంటో తెలుసండి, అడుగుడి మీకు ఇవ్వబడునన్నమాట. ఎన్నిసార్లు చదివి ఉంటాము, ఎన్నిసార్లు విని ఉంటాము. ఆ అడుగుడి అని అంటున్నారు, నువ్వు అడుగుతున్నావా? అడగకపోతే వస్తుందంటే శ్రమ, మీరు నన్ను అడగక ఆలోచన చేస్తున్నారని దేవుడు మాట్లాడుతారు. అందుకని ప్రభువుని దేవుని బిడ్డ ఒకరికొకరు సంభాషణ చేసుకోవాలి. మరి చూసినట్లయితే మరి లోకస్సు వార్తలో ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ప్రభువుని దేవుని బిడ్డ 24వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకనితో ఒకడు సంభాషించుచుండిరి. ప్రభువైన దేవుని మీద గమనించినట్లయితే యేసు ప్రభువుని గురించి వారిద్దరే సంభాషణ చేసుకుంటున్నారు, వారిద్దరే మాట్లాడుకుంటున్నారు. ఇదిగో యేసు ప్రభు వారు చనిపోయి ఇదిగో తిరిగి 3వ దినాన లెగుస్తానని ప్రభు మాట్లాడారు కదా, లేచాడా లేగలేదా అని వారిద్దరు సంభాషణ మాట్లాడుకుంటున్నారు. ప్రభువైన దేవుని బిడ్డరా, ఆ మాట్లాడుకుంటున్న విధానాన్ని మనం చూసినట్లయితే ఆ మధ్యలో ఎవరు వచ్చారంటే ప్రభు యేసుక్రీస్తు వారు స్వయంగా వచ్చారు. చూడండి, ఆ యేసు ప్రభు వారు వచ్చి వారు మధ్యలో నడుస్తున్నప్పటికీ వారు గమనించలేకపోయారు. వారు గమనించలేక ఆయన వాళ్ళతో నడుస్తున్నప్పుడు ఆయనని వారు అడగలేదు, మీరు ఎవరని కూడా అడగలేదు. కానీ చూడండి ఇక్కడ అంటున్నమాట, వాళ్ళు అక్కడ అంటున్నమాట, ఒక గ్రామమునకు వెళుచు జరిగిన ఈ సంగతులను గురించి ఒకరినొకరు సంభాషించుండిరి. వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా యేసు తన దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారు కనులు మూయబడెను. చూడండి ప్రభువైన దేవుని బిడ్డరా, యేసు ప్రభు వారితో నడిచిన వారే, యేసు ప్రభు వారితో మాట్లాడిన వారే, యేసు ప్రభు వారితోనే మరి ఉన్నవారే యేసు ప్రభు వారిని గుర్తుపెట్టలేకపోయారు. ప్రభువైన దేవుని బిడ్డరా, యేసు ప్రభు వారితో ఉండి కూడా గుర్తుపట్టలేదంటే కారణం ఏంటంటే వారి నేత్రాలు మూయబడిని అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గమనించినట్లయితే ప్రభువైన దేవుని బిడ్డరా, ఇక్కడ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే ఇక్కడ వారు ఎలా మూయబడిందంటే యేసు ప్రభు వారితోనే ఉండి నడిచి తిరిగి తిని మరి అనేకమైన కార్యాలు చూసిన వారే యేసు ప్రభువును ఆ మధ్యలో గుర్తుపట్టలేదంటే ప్రభువైన దేవుని బిడ్డరా, నీ కోసము నా కోసము సిలువు మాన మీద ఆయన కార్చిన రక్తాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క దినాన మరి చూసినట్లయితే ఎప్పుడు వారు గుర్తుపట్టారంటే ఇక్కడ చూడండి, ఆ సాయంత్రం సమయంలో అదే 24వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, మోషే ఈ సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోనూ తాను గూర్చిన వచన భావం వారికి తెలిపాను. యేసు ప్రభు వారు అక్కడ స్పష్టంగా తెలియజేశారు, ఆ వాక్యాన్ని వివరించాడు. ప్రభువైన దేవుని బిడ్డలా, వివరించిన తర్వాత అక్కడ తెలిపాను, ఇంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలము వచ్చినది పొద్దుకూకినందున మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారు, కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలకు వెళ్ళాను. చూడండి, ఆయన యేసు ప్రభు ఆయన బలవంతం చేశారు, అయ్యా నువ్వు దూరం వెళ్ళాలేమో మాతో కూడా ఉండని చెప్పినప్పుడు ఆయన అలా ఉండిపోయాడు. ఉండిన తర్వాత ఆయన చూడండి అక్కడ ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి పంచిపెట్టగా వారు కనులు తెరవబడెను. ప్రభువైన దేవుని బిడ్డరా, ఎప్పుడైతే యేసు ప్రభు వారు ప్రార్థించారో, ఎప్పుడైతే ఆ రొట్టె విరిచి వారికి అప్పచెప్పారో అప్పుడే వారి నేత్రాలు తెరవని అప్పుడు యేసును గ్రహించారు. ప్రభువైన దేవుని బిడ్డ, ఈ దినాల్లో మనము మరి ప్రభు యొక్క వాక్యం వింటున్న మనం ప్రభువును గ్రహిస్తున్నామా లేదా జ్ఞాపకం చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఆయన తండ్రి, ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, నీకు వందనాలు. మీరే జ్ఞాపకం చేసుకోండి నాన్న, దినములు చెడ్డవిగా ఉన్నాయి ప్రభా, సమయం పోనీయొద్దన్నావు. ఇదిగో ఒకరికొకరికి లోబడి ఉండు అని నీ వాక్యము నాన్న మాతో మాట్లాడని
మాట్లాడుతున్నారు. ఇదిగో ప్రభా లోబడిన వారికి శ్రమ అంటున్నారు ప్రభా నాన్న. ఇదిగో పరోబలము నీకు అవమానకరం అంటున్నారు తండ్రి నాన్న. ఇదిగో నీ బలము ఆశ్రయించిన వారు తండ్రి నాన్న. ఓ ప్రభా ఆయన సన్నిధి వెతుకుడని నీ వాక్యం సెలవిచ్చిన ప్రభా నీ స్తోత్రమున తండ్రి. ఇదిగో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని వాక్యం వింటున్నా ఆయా ప్రియ సహోదరి సహోదరులను తండ్రి నాన్న బలపరచమని వాక్యం ఉదారగవని ఆయా స్థిరపరిచి నాన్న నీ సన్నిధిలో నన్ను ఎతికే వరకు ఉండి నీ కృప చూపించమని మా ప్రభువును మా రక్షకుడైన ఏసునామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దీవెన టీవీ చూస్తున్న ప్రేక్షకులు ప్రభు అని యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఈ వాక్యముతో మీరు బలపడతారని మరి కోరుతూ మా యొక్క అడ్రస్ను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మాది అడవినెక్కలం గొల్లగూడెము ఆగరిపల్లి మండలము కృష్ణా జిల్లా. మా యొక్క నా పేరు వై పాల్. మరి గమనించండి నా యొక్క ఫోన్ నెంబరు 6302745877. ఈ ఫోన్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క ప్రతి అవసరాల ప్రార్థన ద్వారాగా మరి తీర్చడం జరుగుతుంది. ఈ మాటను ఇంతటితో ముగించుకుంటున్నాను. ఏసయ్యేనండి.